రోజున జాతీయ పార్టీ ప్రకటించేస్తున్నట్లు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ వెల్లడించారు. జాతీయ రాజకీయాల్లోకి టీఆర్ఎస్ రావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. దేశ ప్రజలు కొత్త నాయకత్వం కోరుకుంటున్నారంటున్న ఎమ్మెల్యే మాగంటితో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. ఈ రోజు కొత్త జాతీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నారు సీఎం కేసీఆర్. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. గోపినాథ్ గారు చెప్పండి, దసరా పండుగ రోజు కొత్త జాతీయ పార్టీని కేసీఆర్ గారు ప్రకటించబోతున్నారు, ఆ రోజు ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు హైదరాబాద్? కార్యక్రమాలు ఏం లేదు, ఇక్కడ దాదాపు 282 ప్రతినిధులు ఉన్నారు, అంటే స్టేట్ కమిటీ శాసనసభ్యులు అందరూ కూడా ఉన్నారు. 11 గంటలకు ఇక్కడ రావటం జరుగుతుంది. 11:30 వరకు అందరిది నామోదు కార్యక్రమం అయిపోతుంది. అయిన తర్వాత 11:30కి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. కరెక్ట్గా 119కి పార్టీ ప్రకటించే కార్యక్రమం జరుగుతుంది. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్లీ ఇక్కడ నుంచి అందరూ కూడా వచ్చిన అందరూ కూడా లంచ్ ఏర్పాటు చేస్తే జరుగుతుంది. అన్ని ఏర్పాట్లు కూడా కంప్లీట్గా చేయడం జరుగుతుంది. ఎందుకంటే జాతీయ రాజకీయాల్లో టీఆర్ఎస్ లాంటి పార్టీ అవసరం అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఇట్లాంటి సంక్షేమ పథకాలు కానీ ఈ అభివృద్ధి కార్యక్రమాలు ఎవరు చేయలేదు ఇప్పటివరకు భారతదేశంలో. మేము ఛాలెంజ్ చేస్తూనే ఉన్నాం. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నేషనల్ పార్టీ అని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక నేషనల్ పార్టీ అవుతుంది. ఈ నేషనల్ పార్టీ అవటం వల్ల ఎక్కువ మందికి మరి అనేక రాష్ట్రాలు ఇన్ఛార్జీలకు వెళ్తారు, అనేక ఇప్పటి నుంచి మాకు పని కూడా ఎక్కువ. ముఖ్యంగా హైదరాబాద్ నగరం మీద ఎక్కువ ప్రభావం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో దాదాపు 30-40 లక్షల మంది ఇక్కడ బయట నుంచి ఎంది ఒరిస్సా కావచ్చు, బీహార్ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, ఇట్లా అనేక రకాల రాష్ట్రాల నుంచి ఇక్కడ ఎక్కువ మంది నివసిస్తున్నారు. వీళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వీళ్ళు రోజు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుకుంటాం కానీ అది కానీ ఇది కానీ మన రాష్ట్రం గురించి చర్చించుకుంటే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే ఈ టీఆర్ఎస్ పార్టీ అనేది వీళ్ళు కళ్ళారు చూస్తున్నారు. ఇక్కడ ఒక బీహార్ కానీ, ఒక మధ్యప్రదేశ్ కానీ, ఒక మహారాష్ట్ర కానీ వీళ్ళందరూ కూడా తెలంగాణ స్టేట్లో ఎట్లా అభివృద్ధి జరుగుతుందని చెప్పి కళ్ళారు చూశారు. కనుక వీళ్ళు డెఫినెట్గా వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల్లో చెప్పుకుంటారు. ఇక్కడ ఉన్న ప్రజలే ఎవరైతే ఉన్నారో చెప్పుకునే అంటే మనం చూసినట్టయితే దేశంలో ఒక మమతా బెనర్జీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు, ఎన్సీపీ కావచ్చు, ఇలాంటి పార్టీలను కూడా చాలా ఏళ్ళ నుంచి కూడా రాజకీయాలు చేస్తున్న దేశ రాజకీయాలు. కానీ అక్కడ ఏదైతే జాతీయ స్థాయిలో అధికారంలోకి వచ్చే పరిస్థితి అయితే ఎప్పుడు కనపడలేదు. కానీ ఇప్పుడు టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి దేశ రాజకీయాలకు వెళ్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? 100% ఉంది. 100% చాలాసార్లు చాలామందికి అవకాశాలు వచ్చినాయి. ఎంతోమంది ప్రైమ్ మినిస్టర్లు చేశారు, ఎంతోమంది మన దేశానికి. ఇది ఒకటే పార్టీలో 100 సీట్లు రావాల్సిన అవసరం లేదు. డెఫినెట్గా అవకాశం వస్తుంది. ఎందుకంటే ప్రజలు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. ఎందుకంటే ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళని 70 ఏళ్ళు పరిపాలించారు, వాళ్ళ రాష్ట్రం వాళ్ళు చూశారు దేశం ఎట్లా పరిపాలించారు. తర్వాత బీజేపీ ఓన్లీ మతాలను రెచ్చగొడతాం, కులాలను రెచ్చగొడతాం, రాజకీయం చేసి ఈ 10 ఏళ్ళు టోటల్ దేశాన్ని నాశనం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇవాళ భారతదేశం మొత్తం టోటల్ సర్వనాశనం చేసిన బీజేపీ ప్రతి దాని మీద ట్యాక్స్లు వేసి, రేట్లు పెంచి, సామాన్యులు నడ్డు విరిచి ఇవాళ ఆ కార్యక్రమం చేశారు. కాబట్టి ప్రజలు ఒక కొత్త నాయకత్వం కావాలని చూస్తారు. మరి తెలంగాణ రాష్ట్రం మోడల్గా మొత్తం భారతదేశంలో ఇప్పుడు ఉంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ కూడా వాళ్ళు మాకు కావాలంటున్నారు. ఇప్పుడు దళిత బంధు కానీ, రైతు బంధు కానీ, ఇట్లాంటివన్నీ ఇప్పటిదాకా భారతదేశంలో ఎవరు పెట్టలేదు. ప్రపంచంలో ఎవరు కూడా ఇట్లాంటి స్కీములు పెట్టలేదు ఇప్పటిదాకా. చూసినట్టయితే ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రం తిప్పిపోతున్నారని కూడా మాగంటి గోపినాథ్ చెప్తున్నారు. అదేవిధంగా మునుగోడు ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ విజయం సాధిస్తుందని ధీమాను ఆయన వ్యక్తం చేస్తున్నారు.